పల్నాడు ప్రజాసేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ పాతపాటమ్మ అమ్మవారి ఆలయంలో నిరుపేదలకు భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 14 వార్డు కౌన్సిలర్ బండి రవి, నల్లా పాపయ్య, మల్లేశ్వరి, రంతుల తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఇంకో 10 మంది చేపిద్దాం, అది అంతేగాని మా ఊళ్ళో అంతే చేస్తాం మేము. కారంపూడిలో ఆయనది ముందు బుడగాడిది పెట్టి ఈరోజు 46వ శుక్రవారం శ్రీ పాతపాటమ్మ అన్నదానం మొదలుపెట్టి, అయితే ఈరోజు దాతలుగా సరసా శ్రీనివాసరావు పద్మ దంపతుల కింద, వారి కుమారుడు చెన్నకేశ్వరరావు మనుష దంపతులు, జైసి లక్ష్మీ సాయిరామ్ కింద 6000 అందించారు చిత్రాలు. అలాగే యాగంటి రంగనాథన్ గారు, నిరంతార్థం వారి కుమారుడు యాగంటి అమ్మయ్య, రమాదేవి దంపతుల కింద 1000 నుండి 1000 రూపాయలు అందించారు. అలాగే హై స్కూల్ కాలేజీలో పనిచేసిన కుంభ భువనేశ్వర్ కుమార్ శిరీష కింద కోటేశ్వరి టీచర్ గారు 500, అలాగే ఇంకో టీచర్ వజ్రగిరి నాగరాజు హేమ సుజాత కింద 500, కేవి నాగార్జున రాయల గారు ప్రతివారం 500 ఇస్తున్నారు. అలాగే ఉయ్యాల వెంకటరావు శివరాయల టీచర్ గారు 500 ఇచ్చారు. జిలేబీ మస్తాను ప్రతివారం 100 రూపాయలు, చింతారెడ్డి వెంకటమ్మ ప్రతివారం 100 రూపాయలు ఇస్తున్నారు. అలాగే బడేలాని అన్న వారి హోటల్ నుండి మంచి ఆహారం అందిస్తున్నారు. అల్నా టీవీ రిపోర్టరు 14వ కౌన్సిలర్ బండి రవి అన్న నిత్యం కౌరుడు సేవా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇలాగే స్పందిస్తూ చేతునిస్తుంటే అమ్మవారి ఆశీస్సులు ఉండి వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని కోరుకుంటూ జై పల్నాడు, జై భారతమాత.